ఉంటాడు, ఆయన కళ్ళు చూస్తూనే ఉంటాయి. అది ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు బట్టి కళ్ళు చూపు లేకుండా ఇబ్బంది పడే వారందరికీ కూడా వాళ్ళకి వాళ్ళు అప్లై చేసుకుంటే మీ అబ్బాయి కళ్ళు తీసి ఇద్దరికి పెట్టడం జరుగుతుంది. మరి ఇలా ఎలా జరిగింది అంటే, మీరు కంటిని దానం చేయడం ద్వారా వాళ్ళిద్దరికి కంటి ఆపరేషన్ చేసి ఈ కళ్ళు ఒక్కొక్కళ్ళకి పెడతారు, ఇద్దరికి పెడతారు. అలాగే ఇంకా రీసెర్చ్లో కూడా ఈ కంటిని యొక్క కార్నియాలో కొంత భాగాన్ని వాడటం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఒక పెద్ద మనసుతోని నేతలను దానం చేయాలని మీ విషయం తెలియగానే చక్కగా స్పందించి ఆ కార్యక్రమంలో పంచుకున్నందుకు మరి అక్కడ రెండు కుటుంబాలు, ఆ కుటుంబాల యొక్క సభ్యులు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఎందుకంటే రేపు ఏదైనా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా మీ పేరు వాళ్ళకి, వాళ్ళ పేరు మనకి తెలియజేయరు. తర్వాత ప్రాబ్లమ్స్ ఏమి తెలియకుండా ఉండడం కోసం మనకి పేరు తెలియదు, కానీ ఎక్కడో ఒక చోట మీ అబ్బాయి కళ్ళు చక్కగా చూస్తూ నవ్వుతూ వాళ్ళ కుటుంబాల్లో నవ్వులు పూయించడానికి మీరందరూ కూడా సహాయపడ్డారు అని చెప్పడానికి మేము ఖమ్మం నుంచి, ఖమ్మం ఐ బ్యాంక్ అని ఉన్నది, ఖమ్మంలో ఐ బ్యాంక్ ఉన్నది, మేము సత్పల్లో లయన్స్ క్లబ్ ద్వారా మేము ఈ సేవలన్నీ చేస్తూ ఉన్నాము. ఎవరైనా చనిపోతే వాళ్ళకి తెలియజేస్తాము. సరే అండి, పర్వాలేదు, ఎట్లయినా భూమిలో వాటి పెట్టి దాంట్లో పోయేది, తగలబెడితే మాడిపోయే. కాబట్టి అలా కాదు, నలుగురు ఉపయోగపడడానికి మంచిది అని చెప్పే ఉద్దేశంతో మీరు చేసినట్లుగానే మేము ఈ విధంగా నేతర ఐ డొనేషన్స్ కార్యక్రమాన్ని మేము ప్రోత్సహిస్తూ ఉంటాము. ఖమ్మం నుంచి హరిగారు ఐ బ్యాంక్లో ఉంటారు, వెంకటేశ్వరరావు గారు, మా రమేష్ గారు, పెనుగొండ రమేష్ గారు, పసుమర్తి గోపాలరావు గారు, దొడ్డ కృష్ణయ్య గారు, ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు, ఈ సార్ లీడర్ అనమాట మాకు. మరి ఇట్లాంటి కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకొని అంత కష్టమైన కూడా మీరు నేత్రాలను దానం చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం, మరి ఆ సందర్భంగా మేము వీటిని ఏం చేసామంటే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్లో ఉంది, మీరు విన్నారా, అక్కడికి పంపించాము. ఎల్వి ప్రసాద్ అపోలో అని రాకుండా అన్ను ఎక్కడో దారి అది పంపిస్తాం అన్నమాట. ఆసుపత్రిలో వచ్చేటటువంటి ఒక ప్రయారిటీ లిస్టు ప్రకారం ఆపరేషన్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్మ్ చేస్తారనమాట దాన్ని. అది అందుకోసం మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీకు అవకాశం ఉన్న వాళ్ళని ఈ నేత్రదానాన్ని ప్రోత్సహించండి. ఇంకో మీరు చనిపోయిన తర్వాత ఇంకో ఇద్దరికి చూపు వచ్చేటటువంటి అవకాశాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఆ సహాయం చేయండి. మీరు మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మాకు ఫోన్ చేసినట్లయితే మేము వస్తాము, వచ్చి అరేంజ్ చేస్తారు, మా టెక్నీషియన్ వచ్చి చక్కగా ఒక చింతపండు చిన్న ఒక లేయర్ అంతా, అదే ఉల్లిపోర, ఉల్లిపోర అంత లేయర్ ఉంటుంది, ఆ లేయర్ తీసుకునే, మీరు చూసారా మనం తీసినప్పుడు చూసారా, అది కన్ను గుడి తీయడం అని ఏముండవు, చిన్న పొర తీసుకుని వెళ్తారు, ఆ పొరని వాళ్ళకి బిగిస్తే వాళ్లకు చక్కగా చూపు వస్తుంది తర్వాత. మరి ఎంత మంచి కార్యక్రమం. అలానే ఇంకా ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కానివ్వండి, ఇంకా రక్తదానం ఇక్కడ ఎవరికైనా సరే రక్తం, ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, రక్తం పోతూ ఉంటుంది, మరి తర్వాత హాస్పిటల్స్లో పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనము రక్తం దానం చేయడం ద్వారా వాళ్ళని బ్రతికించడానికి కూడా మనకు ఒక అవకాశం ఉంటుంది. అలానే మనం పేపర్లో చూస్తూ ఉంటాము శరీర దానాన్ని, అలానే అవయవ దానాన్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. మరి ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లా సంఘంలో మనము సముచితమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మీరందరూ కూడా ముందుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రోత్సహించినటువంటి మందలపు రవి గారికి, గాథ సత్యం గారికి, మరి మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.